పడిపు అవుతుంది. హాయ్రా, ఏంటి వాళ్ళంతా మూడు సరిగా ఉన్నట్లేదు నీకు? కొంచెం హెడ్ ఏక్ ఉంది మా నిద్ర లేదు. నిద్ర ఒకటేనా ఇంకేమన్నా? చాలా హెడ్ ఏక్ ఉంది. ఇంకా మళ్ళీ జాయిన్ అవ్వాలి, చాలా లీవ్స్ అయిపోయినాయి, అదొక స్ట్రెస్ ఉంది. అంటే పాప ఇంకా కంప్లీట్ రెక్టిఫై కాలేదు, ప్లస్ అక్కడేమో జాయిన్ అవ్వాలి, ఈ నిద్ర లేక హెడ్ ఏక్, అంటే రోజువారీ ఉండే తలనొప్పులు. ఓకే, జీవితంలో నీ ఇవన్నీ ఉండేయా తల్లి, ఇవన్నీ ఫేస్ చేయాలి నీకు తెలిసినాయా కానీ. సరే తల్లి, ఈరోజు ఏంటి నువ్వేనా చెప్పదలుచుకుందావా? ఏంటి వాళ్ళ మూడే కాదు, నువ్వు అసలు దీని మీద కూడా కొంచెం ఫీల్ అవుతున్నట్టుగా అనిపించింది మధ్యాహ్నం వీడియో ద్వారా. అవన్నీ మనసులో పెట్టుకోవు తల్లి, అది నేను చూసుకుంటా. కానీ ఏం లేదు తల్లి, మన దగ్గర ఉన్న అది విద్యను లేకపోతే ఆర్ట్ ఏ పేరుతో చెప్పినా కూడా మనం మనకు మనం జీవిస్తూ మన పక్కన ఎవరన్నా చేతనైనంత, మన మనం ఖరాబ్ చేసుకున్నాం, మంద మనం మొత్తం అని కాదు కానీ మనకు చేతనైనంత సొసైటీకి ఇవ్వగలగాలి, లేకపోతే అర్థం పరమార్థం ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దాంట్లో కామెంట్లో ఒకళ్ళు మాకేం సంబంధం అన్నారు. ఒకరితో ఇంకొకరు ముడిపడి ఉన్నదే సమాజం, మనం ఒక్కళ్ళ సమాజంలో బతకాలంటే బతకలం. కాబట్టి అవన్నీ మామూలే తల్లి, అది విడిచిపెట్టి ఈరోజు కొత్త ఐటమ్స్ ఏమున్నాయిరా చూసుకో తల్లి, ఒకసారి కొత్త ఐటమ్స్ ఏమన్నాయి చూసుకో. ఇది ఎల్లో ఎల్లో మస్క్ మిలాన్, ఇది నేను ఫోకస్ చేసేది ఎల్లో మస్క్ మిలాన్. తర్వాత ఒక్క నిమిషం తల్లి, అది ఇది కడగలేదు, తర్వాత కడుక్కోనని ఇది మర్చిపోయామని ఇప్పుడు పెడుతున్నాము. అది కడుక్కో, అది ఎందుకంటే మర్చిపోయాం అది. సో ఫస్ట్ ఎల్లో మస్క్ మిలన్, ఎల్లో మస్క్ మిలన్ గురించి చెప్తా. ఇది చాలా మంచిది, కొంచెం గట్టిగా ప్లీజ్, వెరీ గుడ్ ఫర్ హైడ్రేషన్. దాంతో పాటు ఇందులో నిన్న క్యాప్సికమ్ లో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నాము. ఇది కూడా అంతే, కలర్డ్ ఫ్రూట్, ఇందులో కూడా విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక మనిషికి అంటే ఇది తింటే సరిపోయేంత అనమాట, క్యాప్సికమ్ ఎట్లా ఇది కూడా చాలా హై ఉంటుంది. దాంతోపాటు దీనికి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, స్పెసిఫిక్ గా ఒకటి మన డైజెస్టివ్ సిస్టమ్, గట్ క్లీనింగ్. డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన ఇది పొట్ట క్లీనింగ్ కి హెల్ప్ చేస్తుంది. సో కాన్స్టిపేషన్ అట్లా ఉంటే వెంటనే రిలీవ్ చేస్తుంది ఇది. అలాగే హెయిర్ గ్రోత్, స్కిన్, ఈ రెండిటికి కూడా ఇది చాలా మంచిది. ఓ వెరీ నైస్. అంటే కీరా కూడా అటువంటి గుణం ఉంటుంది ఏమరా? ఎందుకంటే హై వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ గానీ ఫ్రూట్ గానీ ఏదైనా, వాటర్ మిలన్, కీరా, మ్యాంగో ఇలాంటివన్నీ కాన్స్టిపేషన్, బనానా, రాడిష్, ముల్లంగి ఇవన్నీ కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తాయి. చెప్పాం తల్లి, దాంట్లో ఏ విటమిన్ ఉంటది, అది దేనికి పర్టికులర్ గా అట్లా అని చెప్పగలుగుతా? ఎల్లో మస్క్ మిలన్, ఎల్లో మస్క్ మిలన్ విటమిన్ సి చెప్పా కదా, విటమిన్ సి, మెగ్నీషియం, విటమిన్ సి, పొటాషియం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ప్లమ్. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే. ప్లమ్, ఈ రకరకాల ప్లమ్స్ రకరకాల కలర్స్ లో కూడా దొరుకుతాయి మనకి, రకరకాల కలర్స్ లో కూడా దొరుకుతాయి. సో ఏదైనా కలర్డ్ ఫ్రూట్ అంటే దే ఆర్ రిచ్ ఇన్ విటమిన్ ఏ అని కూడా అనమాట. ఇది విటమిన్ ఏ లో కూడా రిచ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది కూడా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా దీనిలాగే ఫిల్లింగ్ గాను ఉంటుంది, మంచిది కూడా, లైట్ ఆన్ స్టమక్ కూడా అనమాట. అంటే హెవీ ఫ్రూట్ ఏం కాదు ఇది. ఇప్పుడు మ్యాంగో తింటే కొన్నిసార్లు మనకి ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, సో ఇది అట్లా కాదు. సో లైట్ గా ఉంటుంది, ఫిల్లింగ్ గాను ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ప్లమ్ కి చాలా రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది కూడా అనుకోకుండా ఈ రెండు కూడా మన స్కిన్ కి చాలా గ్లోని ఇస్తాయి, టై ప్లమ్ ఇది రెండు. దాంతోపాటు ఇది హైడ్రేషన్ కాబట్టి ఈ రెండు కూడా ఇందాకలాగే సేమ్ డైజెస్టివ్ సిస్టమ్ కి హెల్ప్ చేస్తాయి, బోన్స్ హెల్త్ కూడా ఇది పనిచేస్తుంది ఈ ప్లమ్. అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇవి. తర్వాత టేస్ట్ కూడా సోర్గా ఉంటుంది మనకు తెలుసు. సో సోర్ ఫ్రూట్స్ అంటే జనరలీ విటమిన్ సి ఎక్కువ ఉంటాయి ఇందులో కూడా. సో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇది, అది ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. ఇది అంటే ప్లమ్ ఒకటి, ఇంకొకటి yellow cucumber. yellow, ఓకే రైట్ గుడ్. ఇంకోటి దీని ఏమంటారా, అది ఇది చెప్తాలి నాకు రావట్లేదు నోటికి, ఏంటది? పియర్స్. సో ఇది కూడా ఆపిల్ లాంటిదే, కాకపోతే మోర్ టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. సో ఇది దీంట్లో కూడా
షుగర్స్ ఉంటాయి. సో ఎనర్జీ డౌన్ అయినప్పుడు కానీ ఏదైనా వెంటనే తినడానికి షుగర్స్ ఉంటాయి. వాటరీగా ఉంటుంది యాపిల్తో పోలిస్తే. సో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఇవి ఇంకా స్పెసిఫిక్గా విటమిన్స్ ఇవి అని అంటే నేను ఇంకా రిఫర్ చేసి చెప్తాను. ఓకే గుడ్, అట్లా ఏదైనా తెలియకపోతే తెలవలేదని అట్లా అని చెప్తాల్లి, ఎందుకంటే మనం క్వాలిటీగా చేయాలనుకుంటున్నాం కాబట్టి. అయితే ఒక మాట్లాడగలనుకుంటున్నారా, ఇది టేస్టీ చాలా ఇష్టం నాకంటే, ఇప్పుడు ఆఫ్ ది కెమెరా నువ్వు కూడా తింటున్నావారా, ఇప్పుడు నీకు ఇష్టమైన పెట్టిస్తున్నావా మీ అత్తకి ఇష్టమైన ఖర్జూరం మనకు తెలుసు చెప్పాను, ఒకటి తింటే రోజుకి చాలా ఎనర్జీ ఇస్తుందని. కాకపోతే షుగర్ పేషెంట్స్ వాళ్ళు కాదు, మామూలుగా చెప్తున్నాను. అవన్నీ రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి నువ్వు చెప్పాల్సిన ఏం లేదు. అయితే తల్లి జనరల్గా నైట్ పెరుగు తినొచ్చా, ఒకటి నేను ఒక నాలుగైదు అడుగుతాను కామన్గా చెప్పు, నైట్ పెరుగు తినొచ్చా, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే తల్లి, ఎక్కడో యూట్యూబ్లో ఎన్నయ్యో లేకపోతే ఎవరన్నా ఒక ఎవరో చెప్పినయో అట్లా, లేకపోతే నాలాంటి వాడు చెప్పినాయో, ఇవన్నీ పట్టుకుని వాళ్ళు ఇది చేయొచ్చు చేయకూడదు అని ఒక అభిప్రాయానికి వస్తాను. అట్లా అట్లా కాకుండా సైన్స్ ప్రకారం తినొచ్చా తినకూడదా ఒకటి, రెండోది నైట్ స్ప్రౌట్స్ తినొచ్చా, ఈ పచ్చి ఇవన్నీ తింటే కూడా గ్యాస్ వస్తుంది అంటే ఇటువంటి అన్నీ అంటా ఉన్నారు. ఈ అంటం ద్వారా ఏమవుద్దు అంటే మనం దీనికి ఒక సమాధానం చెప్పకపోతే మిగతా వాళ్ళు కొంతమంది న్యూట్రల్గా ఉండి వాళ్ళు ఎందుకులే అనుకునే వాళ్ళు ఏమనుకుంటారు అని నిజమైన అని తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటల్లి దీని మీద నువ్వు అంటే సైంటిఫిక్ గా ఏం చెప్తుంది సైన్స్? పెరుగు అనేది మనకి యాక్చువల్లీ మనం ఎప్పుడైనా తినొచ్చు, పిల్లలకైనా తినొచ్చు, అది చాలా మంచి ప్రోబయోటిక్. కాకపోతే నైట్ పెరుగు తినొచ్చా అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పెరుగు కొంతమందికి పడదు, జలుబు వస్తుంది. అట్లాంటి ఫ్యాక్టర్స్ తప్ప యాసిడ్ పెరుగు మనకేమి ప్రాబ్లం. ఇంకోటి లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటాం, పాలు పెరుగు పడని వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు తింటే వాళ్ళకి గ్యాస్ రావడము, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, పాలు తాగినా, పెరుగు తిన్నా, నెయ్యి తిన్నా, పాల ప్రొడక్ట్స్ ఏం తిన్నా, పన్నీర్ తిన్నా, ఇట్లాంటివి ఏం తిన్నా కూడా వాళ్ళకి అలాంటి అంటే ఓవరాల్ గా నైట్ పెరుగు తినొచ్చు కానీ ఎవరికి పడదో పడకూడదు అదొకటి చూసుకోవాలి. తర్వాత ఆ పేషెంట్ ఏంటి, పేషెంట్ అంటే వాళ్ళకున్న ఒక శారీరక ఏమన్నా రుగ్మతలు ఉంటే అటువంటి చూసుకోవాలి తప్ప సైంటిఫిక్ గా మాత్రం పెరుగు తినకూడదు అనేది ఏం లేదు. ఈ స్ప్రౌట్స్ గానీ ఈ కూరగాయలు కానీ నైట్ టైం తినకూడదు అనేది దీని మీద నీకు ఏమైనా ఒపీనియన్ ఉందా? పల్సెస్ ప్రోటీన్స్ కొంతమందికి పడవు, అంటే ఏ టైంలో తినాలి, రాత్రి పగలని కాదు, డైజెస్టివ్ కెపాసిటీ లేనప్పుడు, హై ప్రోటీన్ ఇంటేక్ పడనప్పుడు అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం అయితే గానీ, అట్లా అనుకున్నప్పుడు మార్నింగ్స్ యాక్టివ్ గా ఉన్నప్పుడు తినేస్తే, రాత్రి పడుకున్నప్పుడు హెవీ అవుతుంది అని అనుకుంటే, రాత్రి లైట్ గా ఫ్రూట్స్ టిఫిన్ మార్నింగ్ తీసుకున్నప్పుడు గ్యాస్ అనేది, ఇప్పుడు మార్నింగ్ అయినా గ్యాస్ డైజెషన్ ఫాస్ట్ గా అయిపోతుంది, మార్నింగ్ మనం యాక్టివ్ గా ఉంటాం కదా. ఓకే ఓకే, అట్లా అట్లాకంటే కొంచెం ఆఫ్ ఆయిల్ లాగా అట్లా గుగ్గిల్ లాగా చేసుకుని కొంతమందికి అట్లా కూడా అంటే చెప్పలేము అవి వాళ్ళ డైజెస్టివ్ కెపాసిటీని బట్టి, వాళ్ళ శరీరక స్థితిని బట్టి. వండిన పప్పు కూడా కొంతమందికి కష్టమే డైజెస్ట్ చేసుకోవడం, అది నేను చెప్పేది. అట్లా సిచ్యువేషన్ అంటే ఏదైనా మనం జనరల్ చేయలేము, అయితే వాళ్ళ యొక్క శారీరక మానసిక స్థితిని బట్టి, వాళ్ళ నేచర్ ని బట్టి నిర్ణయించాలి. ఓకే తల్లి, అట్లా ఇవే కాకుండా ఇవి మేము వాడుకుంటాము ఇట్లా చేస్తామని ఎక్కువ మంది తొందరపడి అంటే చూసి ఇది బాగుంటది అని నిర్ణయానికి వస్తున్నారు. ఇంతకుముందు చెప్పావు కానీ అందరూ అన్ని వీడియోస్ చూడకుండా ఏదో ఒక వీడియో చూస్తున్నట్టు ఉన్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాలి, ఇమీడియట్ గా వాళ్ళు టెంప్ట్ అయ్యో లేకపోతే ఇది బాగుందని నిర్ణయానికి రావడం సరైందేనా ఒకటి అట్లాంటిది అది చెప్పి ఒక్క నిమిషం చెప్తాలి. సో వాళ్ళ వాళ్ళకున్న డిసీజెస్ కానీ లేదా బీపీ, షుగర్ ఇట్లాంటివి కానీ లేదా ఇంకేమైనా పీసీఓస్ అని మనకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఓన్లీ డైట్తో కాదు, ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాళ్ళ దగ్గర ఒకసారి కన్సల్టేషన్ తీసుకున్నాకే మీరు ఏ డైట్ అయినా మొదలు పెట్టాలి. అంతేగాని యూట్యూబ్లో ఇదనే కాదు, ఏ డైట్ చూసి ఫాస్ట్గా తగ్గిపోవాలను, ఫాస్ట్గా ఇంక్లూడింగ్ అది ఫాస్ట్గా తగ్గిపోవాలి, 10 డేస్లో 10 కేజీస్ తగ్గాలి, ఇవన్నీ చేయడం అనేది చాలా బ్యాడ్. ఇప్పుడు కాకపోయినా లాంగ్ రన్లో హెల్త్ మీద చాలా ఎఫెక్ట్స్ పడతాయి అట్లాంటివి, కాబట్టి మెడికల్ అడ్వైజ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది ఒకటి. Type 2 diabetic అనేది ఇలా డైట్ చేయటం, ఇది కాకపోయినా ఏదో ఒకటి చేయటం ద్వారా కంప్లీట్ పోతుందా, ఇది కూడా ఒక కామెంట్ రూపంలో వచ్చిందే, నీకు అవగాహన ఉందా లేదంటే ఇంకొకటి చేత నేను చెప్పిస్తాను. యాక్చువల్లీ జనరలీ Type 2 diabetes వచ్చిన తర్వాత అంత పోదు, పో అంటే మన గ్లైసిమిక్ కంట్రోల్, మన షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి కానీ ప్రీ డయాబెటిక్ వాళ్ళకి మందులు వాడక్కర్లేదు, ఎక్సర్సైజ్, ఫుడ్ ఇవి చేయాలి ప్రీ డయాబెటిక్, డయాబెటిస్ రాకముందు ఉన్న ఫేజ్లో.
కానీ వన్స్ డయాబెటీస్ వచ్చినాక ఖచ్చితంగా మెడికేషన్స్, వాకింగ్, వాకింగ్ హెల్దీ డైట్ అనేది మనది డయాబెటీస్ అనేది వర్సన్ అవ్వకుండా, ఇంకా షుగర్స్ హై అవ్వడం, సడన్ గా లో డౌన్ అవ్వకుండా మన హెల్త్ ని ఇట్లా మెయింటైన్ చేస్తుంది ఒక ప్లాట్యూ లాగా. ఓకేనా? అప్పుడు మెడిసిన్స్ తగ్గించాలా లేదా అని ఆ ఫిజిషియన్ ని అడిగితే, ఇప్పుడు మీరు ఒక 1000 mg వేసుకుంటుంటే 2x వేసుకుంటే వన్స్ చేయడం, డోస్ తగ్గించడం అలా చేస్తారు, అంతేగాని పూర్తిగా ఏదో మిరాకులస్ గా పోతుంది అనడం అంటే ఇది వాడితే మందులు మానేసి ఉండొచ్చు అనేది కాదు, గ్రాడ్యువల్ గా తగ్గించొచ్చేమో, తగ్గుతూ తగ్గుతూ పోయి కొంతకాలానికి అయితే తగ్గితే తగ్గొచ్చేమో, కానీ పూర్తిగా దీని మీద మాత్రం ఆధారపడొద్దు, మెడికేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. దీని మీద మాత్రం పోతుంది, మేము ఇట్లా చేస్తే అనుకుని మందులు మానేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. అయితే కొంతమంది ఈ మధ్యన ప్రచారం ఏంటంటే, ఆ కొబ్బరి నూనె తాగండి, ఎలిగడ్డ తాగండి, ఇది తినండి, అల్లం తినండి, మెల్లం తినండి, ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు చేయకుండా మీరు ఎక్కువ సైన్స్ను నమ్ముకోండి, డాక్టర్లను నమ్ముకోండి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు మీకు, ఇంకా అవసరం ఉంటే కనుక దాంతో పాటుగా ఇది ఏది మంచి ఫుడ్, మీ శరీరానికి ఏం పడుతుంది ఏం పడుతుంది అని చూసుకుని సైడ్లో ఇది తినుకుంటూ మీ డాక్టర్ని కలిసి మందులు క్రమంగా తగ్గించుకుంటూ వస్తే లోయర్ డోస్ కి వచ్చినప్పుడు కొంతకాలం అప్పుడు ఆలోచించండి. అంతేగాని టిప్ ఏంటంటే, డయాబెటిక్స్ ఎప్పుడైనా సరే ఒకేసారి ఎక్కువ తినకూడదు, 2 hours కో 3 hours కో అట్లా కొంచెం కొంచెంగా, క్వాంటిటీస్ తక్కువ తక్కువ, ఎక్కువ ఇంటర్వెల్స్ లో తినాలన్నమాట, తక్కువ ఎక్కువ సార్లు తినాలి, అది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. షుగర్ ఒకేసారి ఇట్లా చాలా చాలా అన్నం ఒకేసారి పొద్దునంతా ఖాళీ ఉండి ఒకేసారి తినడము అది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే తల్లి, ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఒక ముక్కలో చెప్పొచ్చు, ఒక మనిషికి ఒక రకం ఉంటుంది చెప్పలేమ్మా. అవునా? అది జీరియాట్రిక్ మెడిసిన్ అని దానికి ఒక స్పెసిఫిక్ బ్రాంచ్ ఉంది, నేను ఒక ముక్కలో ఏం చెప్పగలను. అవునా? తర్వాత తల్లి, ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక వీడియో చేయగలుగుతావా? అంటే నాకేమో 14 నిమిషాల కంటే దాటకూడదు, ఈ 14 నిమిషాలు నువ్వు ఏమైనా ప్రిపేర్ అయ్యి కానీ లేకపోతే గైనకాలజిస్ట్ సహాయం తీసుకుని చెప్పించగలుగుతావా? అవగాహన పెంచుకోవటానికి, మీరు అవగాహన పెంచుకోవటానికి. ఎందుకు అవగాహన పెంచుకోవాలంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఏం చేయాలని అవగాహన ఉంటే తొందరగా నిర్ణయం తీసుకుంటారు, కన్ఫ్యూజన్ లేకుండా నిర్ణయం తీసుకుంటారు, కాబట్టి ఇటువంటివి చూపించడం జరుగుతుంది. అంతేగాని ఇట్లా మీరు తినండి, ఇది తింటే తగ్గిపోద్ది అని కానీ, దీంట్లో మిరాకిల్ అవుతుంది అని కానీ, నేను గొప్ప దేవుడు అని కానీ, ఈ చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే మా డాక్టర్ కానీ, మేము దేవుళ్ళు రాముళ్ళు అని కానీ కాదు. ఎవరు దేవుళ్ళు కాదు, ఎవరు రాముళ్ళు కాదు, అంతా సామాన్య మానవులే. కాకపోతే ఏంటంటే, మనకేదన్నా తెలవనప్పుడు అది వేరే వాళ్ళు చెప్తుంటే అదొక వింతగాను, అదొక పెద్ద ఇదిలాగాను ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఓన్గా ఏది ప్రాక్టీస్ చేసుకోకుండా మెడికల్ గైడెన్స్లో మాత్రమే చేయండి. అమ్మా క్లోజ్ చేద్దాం, ఇంకేమన్నా దీని మీద నువ్వేనా చెప్పదలుచుకుందా? నీకే ఛాయిస్ ఇస్తున్నా, నువ్వే బాగాలేదు, మూడు మామూలుగా బాగాలేదు, దీని మూలంగా కూడా బాగాలేదు. నాని నువ్వేనా మాట్లాడతావా? ఏదో నీ కొడుకు ఆ డిప్ ఏదో పొచ్చు ఏదో పొచ్చు అంటే కదా చెప్పవే, తర్వాత చెప్పు, ఏంగా చెప్పు, చూపించాలి పర్వాలి, నువ్వు మాట్లాడితేనే సంతోషం చెప్పు. సరే ఎక్కడ నోట్స్ చెప్పు, తర్వాత చూద్ది. కానీ ఏం లేదండి, వాడు ప్లే స్కూల్ నుంచి. ఎవరు వాడంటే? ఎవరు? మా కొడుకు. ఓకే రైట్. నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు? ఏ కొడుకు? పెద్దోడు. మా పెద్ద కొడుకు ప్లే స్కూల్ నుంచి MBBS అయిపోయి మళ్ళీ అది ఎక్కడ హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్లో డ్యూటీ చేసేటప్పుడు కూడా అదే బాక్స్ తీసుకెళ్ళాడు, ఒకటే బాక్స్. అంటే వాడు రోజు బాక్స్ తీసుకెళ్ళకపోయినా ఇప్పుడు MBBSలో ఒక 1 month 2 months తీసుకెళ్ళాడు అదే బాక్స్. ఈ 10th ఇంటర్ మాత్రం కంటిన్యూ తీసుకెళ్ళాడు. స్కూల్ నుంచి వాడు ఇంటర్ MBBS, వాడు స్పెషలైజేషన్ అన్ని కంప్లీట్ అయిపోయి వాడు మళ్ళీ ఫస్ట్ డ్యూటీ చేసేవారు కూడా ఒకటే బాక్స్. ఆవిడకి ఇస్తే వాళ్ళ ఆవిడ సరే ఏదేమైనా నాకు ఇది ఎక్కువ అయిపోతుంది వీడియో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రా.